నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రంజాన్ సీజన్లో రంజాన్ ఉపవాసం అయిన తర్వాత రాత్రికి అందరూ కూడా హలీం అనే ఒక ప్రత్యేక పదార్థాన్ని తింటారు ఈ హలీము మాంసంతో అంటే గొర్రె మేక మాంసం దాంతో చేస్తారు లేదు కోడి మాంసం చికెన్తో చేస్తారు ఈ రెండు కాకుండా శాకాహారుల కోసం వెజిటేరియన్ హలీం కూడా ఉంది ఈ రంజాన్ సందర్భంగా ప్రతిరోజు ఇఫ్తారు విందులని జరుగుతూ ఉంటాయి ఇఫ్తారు విందులకు మత సామరస్యానికి ప్రతీకగా హిందువులు ముస్లిములు క్రైస్తవులు అలాగే సిక్కులు అందరూ కలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ హలీము ప్రపంచ దేశాలలో ముస్లిం దేశాలు దాదాపు ప్రపంచంలో మూడో వంతు ముస్లిం దేశాలు ఉన్నాయి ఇన్ని దేశాల్లో హలీం తయారు చేస్తున్న హైదరాబాద్ అలీం చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఇక్కడుండే హలీం కొరియర్ ద్వారా విమానాల ద్వారా ఇతర దేశాలకు ఇతర నగరాలకు భారతదేశంలో ఇతర నగరాలకు కూడా ఇక్కడి నుంచి పంపిస్తారు ఏ విధంగా అయితే హైదరాబాద్ బిర్యానీ అది ప్యారడైజ్ హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా దేశవ్యాప్తంగా మంచి మన్నలను పొందిందో హైదరాబాద్ హలీంకి అంత పేరుంది ఈ హలీం మొత్తం ఎక్కడ చూసినా పాత నగరము న్యూ సిటీ హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు ఎక్కడ చూసినా సాయంత్రం అయ్యేసరికి ఈ హలీం అందుబాటులో ఉంటుంది ఈ రంజాన్ సందర్భంగా మాత్రమే అధికంగా లభిస్తుంది మిగతా సమయంలో కూడా రంజాన్ లేనప్పుడు కూడా కొద్ది హోటల్స్లో కొద్ది రెస్టారెంట్స్లో ఇది అందుబాటులో ఉన్నా దూరాభారం అవుతుంది కానీ ఇప్పుడు హిందువులు కూడా వాళ్ళ ఇళ్లకు తెచ్చుకొని హలీం తింటూ ఉంటారు హలీం తయారీలో మాంసంతో పాటు చికెన్తో పాటు మటన్ హలీము చికెన్ హలీము వేరువేరుగా చేస్తారు దీంట్లో గోధుమలు పప్పులు నెయ్యి అల్లం వెల్లుల్లి పసుపు డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం పప్పు జీడిపప్పు దీనిపైన తినేటప్పుడు ఈ హలీం పైన నిమ్మరసం పిండుకుని తింటారు ఈ హలీంకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన హిందూ మత పెద్దలు కానీ ముస్లిం మత పెద్దలు కానీ ఏ రకమైన ఆచార వ్యవహారాలు మనం తినే ఆహారాల గురించి ఏర్పాటు చేశారంటే ప్రతి దాంట్లో కూడా శాస్త్రీయత ఉంది పోషక విలువల్ని వాళ్ళు పరిగణలో తీసుకుని అటువంటి ఆచార వ్యవహారాలను ప్రారంభించారు హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు పెట్టిన ప్రసాదాల్లో కూడా పోషక విలువలు ఉంటాయి హలీము ఒక బలవర్ధకమైన పోషకాలతో కూడిన ఆహారం దీనివల్ల ఉండే పది ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది చాలా కీలకం మగతనం లోపించి పురుషాంగము గట్టిపడని వారికి ఇది తినటం వల్ల పురుషాంగం గట్టిపడుతుంది పురుషాంగము మెత్తగా ఉంటుంది పర్వాలేదు గట్టిపడింది అనుకుంటే గట్టిగా అయిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టకముందే వీర్యము శుక్రము లీక్ అయిపోతుంది అంటే శీఘ్ర స్ఖలనము లోపలికి యోనిలో పెట్టగానే అర నిమిషం ఒక నిమిషంలో అవుట్ అయిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా అయోమయం గందరగోళం నిరాశ గురవుతారు వాళ్ళు స్వర్గలోక సుఖాలను పొందలేకపోతారు అటువంటి వారికి పురుషాంగం గట్టిపట్టడానికి శీఘ్ర స్ఖలనాన్ని నివారించడానికి హలీం ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంతమందికి మూత్రంలో వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది అది కూడా నివారించబడుతుంది మరికొద్ది మందికి రాత్రిపూట వీర్యము స్వప్న స్ఖలనం అంటే నిద్రలోనే కారిపోతుంది ఈ నాలుగు సమస్యలను అధిగమించడానికి హలీం పనికొస్తుంది పురుషాంగం గట్టిపట్టం రెండు త్వరగా అవుట్ అవ్వకుండా రత్తి క్రీడలో కోరుకున్నంత సమయం గడపగలటం శీఘ్రస్ఖలనాన్ని నివారించటం మూడు మూత్రంలో వీర్య నివారణ నాలుగు స్వప్న స్ఖలనం రాత్రిపూట లీక్ని అరికడుతుంది ఇది ఎలా జరుగుతుందంటే వృషణాలు గోలీకాయల నుంచి మగ హార్మోన్లు టెస్టోస్టెరోన్లని ఉత్పత్తి అవుతాయి హలీం తినటం వల్ల మగ హార్మోన్ల ఉత్పత్తి పెరిగి మగతనం పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయ్యేసరికి క్రమేణా వాళ్ళ మగతనం సన్నగిలుతూ ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా హలీం తినటం వల్ల మగతనం మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది రెండు రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు హలీం తింటే బీపీ స్థిరీకరించబడుతుంది మూడు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు ఇలాంటి అంటు వ్యాధులను దరి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది హలీన్ కోవిడ్ మహమ్మారి వైరస్ పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్సు చికెన్ గునియా వైరస్సుల ప్రభావము బాగా తగ్గించి ఆ వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది ఇక నాలుగు హలీం తిని రాత్రిపూట గాఢ నిద్ర వస్తుంది రాత్రి పది గంటలు పడుకుంటే ఉదయం ఆరు గంటల వరకు అటువంటి గాఢ నిద్ర మన సొంతం అవుతుంది ఐదు హలీం తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జటర రసము క్లోమ కులమరసము పైచరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది అజీర్తిని నివారిస్తుంది కారు ఈ నుండా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేశారు నెయ్యి వేశారు చికెన్ ఉంది మటన్ ఉంది బరువు పెరిగిపోతామని కొంతమందికి అనుమానం ఉంటుంది అలాంటి అనుమానం పెట్టుకోవద్దు ఈ హలీము తింటే బరువు పెరగరు పెరగకపోగా బరువు తగ్గుతారు ఏడు దేహదారుడ్యం కోసం హలీం ఎంతగానో మేలు చేస్తుంది క్రీడాకారులు బౌన్సర్లు సిక్స్ ప్యాక్స్ శరీరం కావాలనుకునేవాళ్ళు పోలీసులు మిలిటరీ పారామిలిటరీ దళాలు సెక్యూరిటీ గార్డు ఎవరికైతే కండపుష్టి దేహదారుఢ్యాన్ని కోరుకుంటారో వాళ్ళకి హలీం చక్కటి కండపుష్టినిస్తుంది ఎనిమిది పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు పొడుగ్గా ఉన్న పిల్లలు ఎత్తు తక్కువ ఉంటారు ఎత్తు అనేది తల్లి తండ్రి యొక్క ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది అమ్మమ్మ తాత వాళ్ళ ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది తండ్రి ఎత్తుగా ఉన్నాడు తల్లి ఎత్తుగా ఉంది పిల్లలు పొట్టిగా ఉంటారు ఏదగటంలా అలాంటి వాళ్ళకి హలీం ఇస్తే బాగా పొడుగవుతారు ఎందుకంటే ఎముక పట్టుత్వం వచ్చి ఎముక ఎదుగుదల బాగా జరుగుతుంది ఇక తొమ్మిది చర్మ సౌందర్యాన్ని కాపాడి చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వేసవి కాలంలో ప్రిక్లీ హీట్ పేలటం అంటారు చిన్న చిన్న పొక్కులు వస్తాయి చెమట పొక్కులు అంటారు అవి రాకుండా కూడా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు హలీం తింటే మీ అందం మీ ఆరోగ్యం మీ అట్రాక్షన్ మీ గ్లామర్ రెట్టింపు అవుతుంది ఇక పది వృద్ధాప్యములో నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది దానికి కారణం కాల్షియము విటమిన్ డి లోపం వల్ల ఎముక పెళుసుదనం వల్ల ఎరిగిపోతుంది అలీం తింటే ఎముక దృఢత్వం పెరిగి సులువుగా ఎముకలు ఇరగకుండా నివారించబడుతుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడనొప్పి లాంటి వాటిని నివారిస్తుంది కండరాల నొప్పి పిక్కల నొప్పులు ఉన్నప్పుడు హలీం తింటే వాటిని పూర్తిగా అదృశ్యమయ్యేలా చేస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న హలీం వీటన్నిట్లలో కూడా క్రియాశీలకం కీలకం మగతనాన్ని సమర్థవంతంగా పెంచి ఇన్నాళ్ళుగా ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి సిగ్గు భార్యని తృప్తిపరచలేకపోతున్నానని ఆత్మ న్యూనతకు లోనై లోపుల దిగులుగా బాధపడుతున్న వారికి ఒక పరిష్కార మార్గంగా భావిస్తున్నాం హలీం తినండి మీ మగధనం ఎలా మెరుగుపడుతుందో చూడండి ఈ హలీం చేసుకోవడం ఇంట్లోనే నేర్చుకోండి కేవలం హోటళ్ళు రెస్టారెంట్ మీద ఆధారపడకుండా సునాయసంగా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు లేదు రంజాను లేనప్పుడు కూడా సంవత్సరం పొడుగునా కొన్ని హోటళ్ళు రెస్టారెంట్లు హలీము తయారు చేసి స్విగ్గీ జొమాటో ద్వారా మనకు మన ఇంటి వద్ద సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఏది ఏమైనా హలీముకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీరు ఊహించుండరు హలీం అంటే ముస్లింలే రంజాను ఆ ఉపవాసం చేసేవాళ్ళు లేదు ఇప్తార్ విందులో మాత్రమే పెడతారనుకుంటే ఈ హలీం దుకాణాల దగ్గర ఎంతమంది ముస్లింలు ఉన్నారో వాళ్ళకంటే రెట్టింపు హిందువులు కూడా లైన్లో నిలబడి సాయంత్రం ఏడయ్యేసరికి హలీం కొనటానికి బారులు తీరుతూ మరీ ముఖ్యంగా హైదరాబాద్ హలీం ఎక్కడా ప్రపంచ దేశాలలో ఎవ్వరూ చేయని విధంగా రుచికరముగా ఆరోగ్యకరముగా చేసే ఆ విధానాన్ని హైదరాబాదు హైదరాబాదీలు నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందింది హైదరాబాద్ హలీమని గమనించండి